ముడుపు ప్రజావాణి నడిచేది జిల్లాలల్లో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పోతే ఆడ కలెక్టర్ సారు ఎంఆర్ఓలు ఆర్డీఓలు కడమ సర్కార్ ఆఫీసర్లు వచ్చేది పబ్లిక్ తిప్పలు చెప్తే ఆఫీసర్లు ఆడనే ఉంటారు కాబట్టి ఎమ్మటే పిలిపించి మాట్లాడేది కొత్తలా మంచిగానే నడిపించిండ్రు కాని అటానికి చక్కగా పట్టించుకోలేదని చాలా మాటలు చెప్పిండ్రు పబ్లిక్ కానీ ఇప్పుడు సీదా సీఎం ఆఫీసులనే తిప్పలు చెప్పుకునే సాన్స్ వచ్చే వరకు ఫుల్ ఖుష్ ఇటు పబ్లిక్ కు అటు ఆఫీసర్లు రెండో నాడు ప్రజా దర్బార్ కు బగ్గనే వచ్చిండ్రు ప్రజాభవన్ ఆడిటోరియం మంచిగా కుర్చీ లేచి కూసబెట్టి ఒక్కొక్కరిని పిలిచి ఫిర్యాదులు తీసుకున్నారు జనం తిప్పలు చెప్పుడు ఆఫీసర్లు రాసుకున్నాడు ఇలా అసెంబ్లీ నడిచింది కాబట్టి సీఎం మంత్రులు రాలేదు తెలంగాణ వచ్చిన కొత్తల సర్కార్ ఉద్యోగులను మాత్రమే ప్రగతి భవన్ కు పిలిచి గిట్ల కుర్చీలో కూసబెట్టి మాట్లాడేది పాత సీఎం కేసీఆర్ సారు పదేండ్లకు ప్రజాభవన్ల పబ్లిక్ కు గా భాగ్యం దక్కింది నిన్న కుద్దు సీఎం రేవంత్ రెడ్డి సారే గంటసేపు నిలబడి వచ్చినోళ్ళ తిప్పలర్చుకొని దరఖాస్తులు తీసుకున్నాడు మరి ఫిర్యాదులన్నీ ఏం చేస్తారు అంటారా ఎమటే ఆన్లైన్ల కెక్కిచ్చి ఫిర్యాదు ఇచ్చినోళ్ల ఫోన్లకు కంప్లైంట్ నెంబర్ పంపిస్తున్నారట ఆ టెన్క సెక్రటేరియట్ కు జిల్లా కలెక్టర్లకు కంప్లైంట్ వివరాలు పోతాయి వాళ్ళు ఎంక్వైరీ చేపిస్తారన్నట్టు నిన్న ఏం తక్కువ రెండు వేల మంది ప్రజాభవన్ల సమస్యలు చెప్పుకున్నారట కుదు సీఎం ఆఫీస్ కెళ్లే జిల్లాలకు ఆర్డర్లు పోతాయి కాబట్టి పక్కా అవుతుందని పబ్లిక్ నమ్మికన్నట్టు